ప్రైజ్ ద లార్డ్ గ్రీకులో నుండి తెలుగు క్రొత్త నిబంధన గ్రంథమును చదువుకుందాము. మత్తయి సువార్త 3:3 గ్రీకులో చదువుతున్నాను. అక్కడ మీకు అక్కడ పెట్టిన దాంట్లో కూడా కనిపిస్తూ ఉంది. ఆటోస్ గార్ ఎస్టెన్ హో రితిసిస్ డయా ఇసయావుతో ప్రొఫెటో లెగుంటేస్ ఫోన్ బూంటోస్ ఎన్ తే ఎరెమో హెటోయ్ మాసాతే టెన్ హోడెన్ కురియు రితోరియాస్ పొయ్యటే పొయ్యలైట్ టాస్ ట్రిబూస్ ఆటో ఆఫ్ హిమ్. అంటే దిస్ ఇండీడ్ ఈస్ ద హ్యావింగ్ బీన్ త్రూ యెషయా ద ప్రొఫెట్ సెయింగ్ ద వాయిస్ ఆఫ్ ద క్రయింగ్ ఇన్ ద వైల్డ్నెస్ ప్రిపేర్ ద వే ఆఫ్ ద లార్డ్ స్ట్రైట్ మేక్ ద పాత్ ఆఫ్ హీమ్. అంటే మనకి హిబ్రూలో ఏమని రాయబడి ఉందంటే పర్టికులర్గా ఫోన్ బూంటోస్ ఎన్ తే ఎరేమో అంటే ద వాయిస్ ఆఫ్ ద క్రయింగ్ ద వాయిస్ ఆఫ్ ద క్రయింగ్ మీకు అక్కడ ఇచ్చిన దాంట్లో అది రాయబడి ఉంది చూడండి. గ్రీకులో 1వ శతాబ్దంలోనే బైబిల్ రాసినప్పుడే ఫోన్ అన్న మాట ఉంది. ఫోన్ అన్న మాటకి ద వాయిస్ అని అర్థము. ఇంతకీ ఈ యెషయా అనే ప్రవక్త బాప్తిస్మిచ్ యోహాను గురించి ద వాయిస్ ఆఫ్ ద క్రయింగ్ ఇన్ ద వైల్డర్నెస్ అంటే అరణ్యంలో ఏడిచే శబ్దము అని గ్రీకులో వ్రాయబడి ఉన్నది. అదే మనము తెలుగులో చూస్తే మత్తయి సువార్త 3:3 ప్రభువు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేకవేయునొక నిశ్శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడి తడే అని రాయబడి ఉందంటే అరణ్యంలో కేకవేయునొక నిశ్శబ్దము అని తెలుగు బైబుల్లో రాయబడి ఉంది. అయితే గ్రీకులో ఏమని ద వాయిస్ ఆఫ్ ద క్రయింగ్ ఇన్ ద వైల్డ్నెస్ అరణ్యములో ఏడిచే ఒక శబ్దము అని రాయబడింది. ఇంతకీ బాప్తిస్మిచ్ యోహాను అరణ్యములో ఆ కేక ఏడుపుతో వేశాడు అని అర్థమవుతా ఉంది. ఒక్కసారి మళ్ళా గ్రీకులో ఆ మాట చూద్దాం. ఏ వాయిస్ ఆఫ్ ద క్రయింగ్ ఇన్ ద వైల్డ్నెస్ అంటే ఫోన్ బూంటోన్స్ ఎన్ థే ఎరెమో అని రాయబడి ఉంది. మీరు అక్కడ ఆ యాప్లో చదివినట్లయితే ఈ మాటలు మీకు అర్థమవుతాయి. ఇంకా మీకు అనేకమైన వీడియోస్ కోసం నా ఛానల్ స్తుతులు 1000 అనే ఛానల్ ఉంది. ఈ ఛానల్లోకి వెళ్ళి మీరు చూడొచ్చు. మరి ఒకసారి మా యూట్యూబ్ ఛానల్ పేరు స్తుతులు 1000. అలాగే ఆరాధన ఛానల్లో కాంతి టీవీలో మాట్లాడడానికి ప్రభువు కృప చూపించారు. క్రీస్తులో మీ సహోదరి పిఆర్ స్వర్ణలత. ప్రభు మిమ్మల్ని దీవించును కాక.